వీఆర్ఎల్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్. ఈ రోజు కొనరావుపేట మండల కేంద్రంలో లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్ వీఆర్ఎల్ సమ్మెకు మద్దతు తెలిపారు. పాలాభిషేకాలు సరే కానీ వీఆర్ఎల్ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉన్న సుమారు 23,000 మంది వీఆర్ఎల్ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని సమస్యను త్వరగా పరిష్కరించాలని లంబాడీల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రీకాంత్ నాయక్, ప్రకాష్ నాయక్, సాయి కుమార్ గౌడ్ ఉన్నారు. వీఆర్ఎల్లోకి మా దిశ సంఘం తరఫున మరి గోడ సంఘం తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నాం. తెలంగాణలో సుమారుగా 23,000 మంది వీఆర్ఎల్ ఉన్నారు. తెలంగాణలో సుమారుగా 23,000 పైసలకు వీఆర్ఎల్ ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ వాళ్ళ కుటుంబ భవిష్యత్తు ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళు అడిగింది ఏం పెద్దది కూడా కాదు, చాలా చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి సెప్టెంబర్ 9 2020 ఇప్పటికీ సుమారు 2 సంవత్సరాలే ఎప్పుడైతే కొత్త రెవెన్యూ చట్టం వచ్చిందో అప్పుడు మన ముఖ్యమంత్రి గారు వీళ్ళకి హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్స్తామన్నారు. 2 దఫాలుగా వీళ్ళందరూ సీఎం కేసీఆర్ కానీ పాలాభిషేకం చేయించడం జరిగింది. పాలాభిషేకం 2 సార్లు చేశారు కానీ వీళ్ళ హామీలు మాత్రం ఇంతవరకు అమలు నోచుకోవడం లేదు. సో వాళ్ళు అడిగిన హామీలు చాలా చిన్నదండి. వాళ్ళ స్కేల్ ఐ మీన్ వాళ్ళకి జీతాలు పెంచాలని అడిగారు, దాంతోపాటు పే స్కేల్ పెంచమని అడిగారు, దాంతోపాటు వాళ్ళ దాంట్లో ఏదైతే 57 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ పరవశత వారికి ఉద్యోగ భద్రత కల్పించమని అడిగారు. అవి చాలా చిన్నవి. గవర్నమెంట్ ఇప్పటికైనా చొరవ తీసుకొని వాళ్ళకి పే స్కేల్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అర్హత కలిగిన వీఆర్ఎల్ వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి, ప్రమోషన్ కల్పించాలి. థ్యాంక్ యూ. వీఆర్ల ఐక్యత, వీఆర్ల ఐక్యత.